రామచంద్రమూర్తిని దర్శనం చేసింది. లోకంలో రెండు రకాలైనటువంటి పోకడలుంటాయి. ఒకటి, ఒక చోట సౌందర్యం ఉంటే, ఒక చోట అందం ఉంటే దాన్ని అభినందించగలగడం, ఆ అందంలో ఈశ్వరుని యొక్క విభూతిని చూడగలగడం ఒక లక్షణం, అది ఉత్తమ లక్షణం. మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. ఎక్కడైనా మీకు ఒక ఉత్కృష్టమైన విభూతి కనపడింది అంటే అది ఈశ్వర సంబంధమైనటువంటి విభూతి. దాన్ని చూసి హర్షించగలగడం సత్పురుషుని యొక్క లక్షణం. ఏదైనా తన కంటికి ఆకర్షణీయంగా కనపడితే అది తనది కావాలి, తాను పొందాలి అని కోరుకునేటటువంటి లక్షణం రాక్షస లక్షణం. తాను నిర్ణయం చేసుకోవడమే, ఇది నాకు నచ్చింది కాబట్టి నేను దీన్ని పొందుతాను. అవతల వస్తువు కూడా, అవతల వ్యక్తి కూడా తన పట్ల అలాగే ఆకర్షితుడయ్యాడా లేదా, తన పట్ల అటువంటి భావనతోనే ఉన్నాడా లేదా అన్న దాంతో సంబంధం ఏముండదు. శూర్పణక రామాయణం అప్పుడు ఎప్పుడో జరిగేది ఎందుకు అనుకోవడం అండి? ఇప్పటికీ చూడటం లేదు మనం. తన కంటికి నచ్చితే తాను అనుభవించాలని కోరుకోవడమే రాక్షసత్వం అంతే. అలాంటి వాళ్ళు మీకు ఇప్పటికీ కనపట్టలేదా? తెల్లవారు లేస్తే పేపర్ల నిండా అవి, టీవీల్లో న్యూస్ నిండా అవి. కాబట్టి సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నివేక్షణం ఆజానుబాహు దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం గజ విక్రాంత గమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివవ్యం జనాన్వితం రామమిందీవరస్యామం కందర్ప సదృశ ప్రభం బహువీంద్రోపమం దృష్ట్వా రాక్షసీ కామమోహిత. రాక్షసి అయినటువంటి శూర్పణక కామమోహిత అయింది రామచంద్రమూర్తి అని వాల్మీకి మహర్షి అంటారు. ఆమె కామమోహిత అయింది అన్న విషయం రాముడు ఇంకా పసిగట్టాడా లేదా అన్న విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. వెంటనే మహర్షి, ఆయనకి వరం ఉంది కదండి, చతుర్ముఖ బ్రహ్మగారు ఆయనకి వరం ఇచ్చారు, నువ్వు ఒక్కసారి ఆచమనం చేసి కూర్చుంటే రాక్షసులైనా సరే సీతమ్మ తల్లైనా సరే శ్రీరామాయణంలో ఏ ఏ వ్యక్తులున్నారో వారందరి యొక్క మనోగతమైనటువంటి అభిప్రాయములు కూడా నీకు తెలుస్తాయి అని వరం. కాబట్టి అసలు అలా కామించడానికి యోగ్యమైన స్థితిలో అక్కడ ఉందా పరిస్థితి? ఆ రామచంద్రమూర్తి నా చేత అనుభవింపబడవలసిన వాడు లేదా రామచంద్రమూర్తి చేత నేను అనుభవింపబడాలి అనేటటువంటి కోరిక కలగడానికి యుక్తాయుక్త విచక్షణ ఏమైనా ఉందా అశ్వర్పణక ఎందు? దాన్ని చాలా అందమైన మాటలతో మహర్షి ఆవిష్కరిస్తారు. ఆయన అంటారు, సుముఖం దుర్ముఖి రామం వృత్తమధ్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్తజ. ఆయను చాలా అందమైనటువంటి ముఖమున్నవాడు. ఆయనది అందమైన ముఖము అంటే వాల్మీకి మహర్షికి అందమైన ముఖము అని కాదు, ఆయన రామచంద్రమూర్తి యొక్క ముఖాన్ని చూసినటువంటి వాడు లోకంలో అన్ని భూతములు ఆనందాన్ని పొందుతాయి. చంద్రుణ్ణి చూస్తే ఎలా సంతోషిస్తారో, ఒక ఏనుగు ముఖాన్ని చూస్తే ఎలా సంతోషిస్తారో, ఒక తామర పువ్వుని చూస్తే ఎలా సంతోషిస్తారో, రామచంద్రమూర్తి ముఖమండలం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఆయనది సుముఖం, పైగా ఆ ముఖం నుంచి వేరు మాట వచ్చే అవకాశం ఉండదు. అసలు మనం వినాయకుడి ప్రార్థన మొదలు పెడితే ఈ మాటతోటే ప్రారంభం చేస్తాం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప అని. సుముఖ అన్న మాటకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఏ ముఖాన్ని చూడడం వల్ల మీకు అభ్యుదయం కలుగుతుందో ఆ ముఖం సుముఖం. అసలు అది మంచి ముఖం. లక్ష్మీస్థానాలు ఐదింటిలో ఒకటి ఏనుగు యొక్క కుంభస్థలం. కాబట్టి గజముఖాన్ని దర్శనం చేయడమే మీకు అభ్యున్నతి హేతు. కాబట్టి వినాయకుడి యొక్క ముఖం గజముఖంగా పరమేశ్వరుడు ఉంచడానికి కారణాల్లో ఒకటి. ఆయన యొక్క రూపాన్ని మీరు ఇలా చూడగానే, ఆ గజముఖాన్ని చూడగానే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంత గొప్ప ముఖం కాదు కాదు. సాధారణంగా మనం మన మనసుని పెట్టవలసి ఉంటుంది. మీరు చేతులతోటి కాళ్ళతోటి చేసేటటువంటి క్రియాకలాపం అంతా దేని కొరకు అంటే, దీన్ని అడ్డుపెట్టి మీ మనసుని ఈశ్వరుడి దగ్గరికి తీసుకురావడం ప్రధానంగా ఉంటుంది. షోడశోపచార పూజ రహస్యం కూడా అంతే. సదామోహాటవ్యాం జరతి యువతీనాం కుచగిరో నటత్యాశా శాఖా స్వటతి జడితి స్వైరమభిత అంటారు చక్రభగవత్పాదులు.
నిరంతరం తిరుగుతూ ఉంటుంది మనస్సు. తిరిగే మనస్సుని ఉపచారములను మార్చి మార్చి భగవంతుని యొక్క పాదాల విందముల దగ్గరికి తీసుకురావడానికి ఉపకరణంగా మీరు ఈ ఉపచారములను వాడుకుంటారు. ప్రధాన ప్రయోజనం మనసుని తీసుకురావడానికి. మనసుని తీసుకురాకుండా ఉపకరణాలని తీసుకొచ్చారనుకోండి, ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే దానికి ఉపయోగం ఉంటుంది అని శాస్త్రాలు నిర్ధారించలేదు. శంకరులే శివానందలహరి చేస్తూ గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీచ భ్రమతి కుసుమార్థం జడమతి అన్నారు. ఎందుకురా అనవసరంగా పువ్వుల కోసం, పళ్ళ కోసం, ఆ పత్రి కోసం అన్ని చోట్ల తిరుగుతుంటావు? తిరిగి 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 నువ్వేం సాధించావు? సమర్ప్యైచేత సరసిజమానాదభవతే సుఖేనావస్థాతుం జనహన జానాతి కిమహో. నీ మనస్సు అనేటటువంటి తామర పువ్వుని తీసుకెళ్లి పరమేశ్వరుడు యొక్క పాదముల దగ్గర పెడితే సంతోషించి నీ వెంట పడినట్టుగా నువ్వు తెచ్చిన సంభారములకైన సంతోషపడిపోయేటటువంటి వాడు కాడన్న విషయాన్ని నువ్వెందుకు తెలుసుకో? ఆయనకి కావలసింది మనస్సు. నువ్వు మనస్సు పెట్టి పూజ చెయ్యగలిగితే ఉపచారములన్నీ ఉన్నాయా లేదా అన్నది కూడా ఈశ్వరుడు చూడడు. ఉపచారములు అన్నీ సమకూర్చుకోవాలనుకోవడం భక్తి. నేను అలా అని ఎందుకంటే అన్ని మానేసేయిందని నేను చెప్తున్నానని మీరు అనుకోవద్దు. ఒక్కొక్కసారి ఉపచారమునందు లోపం వచ్చిందనుకోండి, అందుకే శాస్త్రంలో దాన్ని పూర్ణ చేసేస్తారు. ఒక అక్షత సమర్పిస్తే చాలు. నడుము విరగనటువంటి బియ్యం పసుపుతో కలిస్తే దాన్ని సమర్పిస్తే సింహాసనాన్ని మీరు సృష్టించవచ్చు. మీ మనస్సు ఉండాలి. అందుకే శంకరులు రత్నైకల్పిత మానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం అంటూ మానస పూజలో ఇవన్నీ కూడా నేను నా మనసుతో సృష్టించాను అంటారు. ఆ మనస్సు అక్కడ పెట్టడం అన్నది మీకు ఆ మనసుతో దర్శనం చేయడం అనేటటువంటిది ఇంద్రియములలో ఉండే శక్తుల్ని మనసు తీసుకుని మనసు అంతర్ముఖమై పరమేశ్వరుణ్ణి అథాంగ పూజ యందు దర్శనం చేయడం నేర్చుకోవాలి. అందుకు పాదాల నుంచి తల వరకు పూజ చేయడం అనేటటువంటిది విగ్రహంలో కనపడుతుందని కాదు, ఇక్కడ కనపడాలి మీకు. కానీ వచ్చిన ఇబ్బందుల్లా ఎక్కడొస్తుందంటే అదొక్కటే జరగదు, ఆ మనసే నిలబడదు, మిగిలినవన్నీ జరుగుతాయి. బిల్వాళ్ళు తీసుకొస్తాం, తులసి పత్రి తీసుకొస్తాం, అక్షతలు తీసుకొస్తాం, కొబ్బరికాయలు తీసుకొస్తాం, పువ్వులు తీసుకొస్తాం, అన్నీ తీసుకొస్తాం. ఉపచారమా? ఆ మంత్రానికి ఆ ఉపచారం అది యాంత్రికంగా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఒక్కనాటికి మనసు మాత్రం అక్కడికి వెళ్ళి నిలబెట్టగలగడం అనేటటువంటిది కుదిరేటటువంటి విషయం అంత తేలికగా కాదు. అలా కానీ మయ్యేవ మన ఆదత్సా మయి బుద్ధిం నివేశయ అంటాడు గీతాచార్యుడు. నా ఎందు నీ మనసు పెట్టు అంటాడు. అలాగే పెట్టేశానండి అంటే అయిపోయింది, అంతే, జన్మ సార్థకం అయిపోయింది, అంత తేలికైనది. నా ఎందు మనసు పెట్టు అంటే అంత తేలిగ్గా పట్టుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర మనస్సు పెట్టేస్తే ఇంకేమండి, మనందరం కృతార్థులం అయిపోయి ఉండేవాళ్ళం. అది చేత కాకే కదా ఈ అల్లరంతా వచ్చింది. ఆ మనస్సుని పెట్టడం అనేటటువంటిది చాలా చాలా కష్టం. భగవాన్ రమణులు కూడా దీని గురించి ప్రస్తావన చేస్తూ ఒకచో అంటారు, నేను లక్ష బిల్వార్చన చేద్దాం అనుకుంటున్నాను, కొన్ని బిల్వాలు తక్కువయ్యాయి, ఏం చేయమంటారని అడిగారు ఒకళ్ళు. ఒక ఆవిడ వెళ్ళి భగవాన్ రమణుల్ని, ఆయన అన్నారు ఎన్ని బిల్వాలు తక్కువయ్యాయన్నారు. ఓ 2-3 వేల బిల్వాలు తక్కువయ్యి ఉంటాయండి అన్నారు. ఓ 2-3 వేల పర్యాయాలు నీ ఒళ్ళు గిల్లుకో అన్నారు. అంటే ఆవిడ అది నా ఒళ్ళు గిల్లుకోవడం ఏమిటి అని అడిగింది ఆవిడ. అడిగితే ఆయన అన్నారు, ఏముంది నీకు లక్ష బిల్వార్చన అంటే, చెట్టు దగ్గర గిల్లుతావు బిల్వాలంతే, అది తీసుకొచ్చి కనీసం ఒక చాప వేసో ఒక వస్త్రం వేసో దాని మీద బిల్వాలు పెడదామని కూడా ఉండదు. శివాలయంలోకి తీసుకొచ్చి నేల మీద పారేయడమే అయిపోయింది పూజ. నువ్వు చేసేది పునఃపూజ. ఆయనే పృథివీ స్వరూపంతో ఉన్నాడు శర్వుడై, నేల మీద పారేసిన తర్వాత ఇంకా మళ్ళీ బిల్వం తీసుకెళ్లి శివలింగం మీద వేయడం ఏంటంటే మంత్రంతో పునఃపూజ చేస్తున్నావు కానీ నువ్వు పూజ చేయట్లేదు. నీ మనసు అక్కడ పెట్టాలా ఏమన్నానా? 3 దళాలు 3 ఆకులతో ఉందో లేదో నువ్వు చూడాలా ఏమన్నానా? రొట్ట తీయా, శివలింగం మీద పారయ్యా, ఆ పాటి దానికి చెట్టుని గిల్లితే ఏమిటి, నిన్ను గిల్లుకుంటే ఏమిటి, తక్కువైన బిల్వాలకి నిన్ను గిల్లేసుకో 2-3 వేల పర్యాయాలు. కానీ ఆవిడ సహోదయురాలు అర్థం చేసుకుంది, ఓ నన్ను మనసు పెట్టమంటున్నారు మహర్షి, మనసు లేని పూజ ఇన్ని బిల్వాలతో చేస్తే మాత్రం ఏమి సుఖము అంటున్నారు అని ఆవిడ గ్రహించగలిగింది. కాబట్టి చూశారు మనసుని పెట్టడం చాలా కష్టం. కానీ శాస్త్రంలో ఏమంటారంటే 3 యందు మీ ప్రమేయం లేకుండా మీ మనసు తొందరగా నిలబడి ఆహ్లాదమును పొందుతారు. ఇంకా ఇంకా చూడాలని ఇంద్రియములకు నాయకత్వం వహించేటటువంటి కన్ను చెదరకుండా అక్కడే నిలబడి మనసుని రంజిల్లేటట్టు చెయ్యగలిగినటువంటి వస్తువులు లోకంలో 3 ఉన్నాయంటారు. 1 సముద్రం,
సముద్రం వంక మీరు ఎంతసేపు చూస్తూ కూర్చోండి మీకు సంతోషంగా ఉంటుంది. అలా సముద్రాన్ని అసర సంధ్య వేళలో చూడటం మొదలు పెడితే చీకటి పడిపోయిన తర్వాత మీకు ఇంకా సముద్రం ఏం కనపడదు. దూరంగా సముద్రంలో ఓడలు వెళ్ళిపోతూ దీపాలు కనపడుతూ సముద్రపు ఘోష వినపడుతూ ఉంటుంది. కొద్దిగా కెరటాలు లేచి పడుతూ కనపడుతూ ఉంటాయి. ఆ పెద్ద ఆకాశం, దాని కింద సముద్రం, అదో అందంగా ఉంటుంది. సముద్రం ఎంత అందంగా మీ మనసుని చూరగొంటుందో అంటే మీ ప్రయత్నం లేకుండా మీ మనసు సముద్రం మీదకి వెళ్ళి నిలబడుతుంది. చంద్రుణ్ణి ఎంతసేపు చూడండి, మనసు తొందరగా వెళ్ళి చంద్రుడి మీద నిలబడుతుంది. మహర్షి సుందరకాండలో వర్ణిస్తారు, హంసో యథా రజత పంజరస్థ సింహో యథా మందర కందరస్థ అంటూ ఆ చంద్రబింబాన్ని వర్ణిస్తారు. చంద్రబింబం మీద పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరి మనస్సు నిలబడుతుంది. పైగా నిలబడి రంజిల్లుతుంది, చాలా సంతోషిస్తారు, ప్రసన్నులవుతారు, ఆనందాన్ని పొందుతారు. అలాగే మూడవది ఏనుగు ముఖం. ఏనుగు ముఖాన్ని పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఆనందిస్తారు. ఏనుగుని ఇలా చూసి అలా వెళ్ళిపోరు, అందరు అలా చూస్తారు. దేనిని చూసినప్పుడు మీరు ప్రయత్నపూర్వకంగా మీ మనసుని మీరు పెట్టవలసిన అవసరం లేకుండా మీ మనసుని తానే లాక్కుని మీ మనసు అక్కడ మీ చేత పెట్టించి మీరు పెట్టడం వల్ల మీకు కొంత పుణ్యాన్ని ఇచ్చి మీకు ఆ పుణ్యము వల్ల అభ్యున్నతిని ఇవ్వగలదు, అటువంటి ముఖానికి సుముఖం అని పేరు. కాబట్టి సుముఖశ్చైక దంతశ్చక పిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప అంటూ కొన్ని నామాల్ని ఏరి కూర్చి ఎవరెవరైతే ఈ నామములను చేస్తున్నారో వారికి ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయితే అని విఘ్నములు రావు అంటూ విఘ్నేశ్వరుడి మీద ఒక ప్రార్థన చేసి ప్రారంభం చేస్తుంటారు. రామచంద్రమూర్తి యొక్క ముఖము కూడా సుముఖమే. ఎందుకో తెలిసినండి, ఆయన ఎందు ఘోర అఘోర రూపములు రెండు ఉంటాయి. మహర్షి ఈ విషయాన్నే శ్రీరామాయణంలో శివకేశవ అభేదమైనటువంటి తత్వం అడుగడుగునా మీకు కనపడుతుంది. నేను నిన్ననే మీకు నేను ఒక శ్లోకాన్ని ఉదాహరించి ఉన్నాను. గోదావరి నదిలో స్నానం చేసి వస్తున్నటువంటి సీతారామ లక్ష్మణుల యందు వాల్మీకి మహర్షికి పార్వతీ పరమేశ్వర నందీశ్వర స్వరూపములు దర్శనమయ్యాయి. ఆయన ప్రతి చోట శివుడికి రాముడికి ఉన్న అభేదాన్ని ఆవిష్కరిస్తూ ఉంటారు. మనం ఏ దృష్టికోణాన్ని అలవాటు చేసుకోవాలో చూపిస్తూ ఉంటారు. అంత గొప్ప ముఖం రామచంద్రమూర్తి యొక్క ముఖం. అదే రామచంద్రమూర్తి యొక్క ముఖం రాక్షసుల పాలిట ఘోర రూపం. వాళ్ళు అది రుద్రస్వరూపం, దాన్ని చూస్తేనే హడిలిపోతారు, అలా ఉంటాడు ఆయన. భక్తులైన వారికి ఆయన ప్రసన్నమూర్తి. ఆయన ఎప్పుడు మీరు చూడండి, రాముడు అసలు కోదండం పట్టుకోకుండా నిలబడినటువంటి మూర్తి మీరు ఎక్కడైనా చూశారా? చాలా ఎక్కడో అరుదుగా ఉంటుందేమో. రాముడు అంటే ధనస్సు పట్టుకునే ఉంటాడు. అసలు మనం రుద్రం మొదలు పెడితే అలా ధనస్సు పట్టుకుంటే రుద్రమన్యవుతో తైషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః అని మొదలు పెడతాం. ఆ ధనస్సు ఏమిటయా స్వామి చేతిలో? మాకు భయం వేస్తోంది పిల్లలం, ఎందుకు ధనస్సు పట్టుకున్నావు? మా మేమే కోపం వచ్చిందా? ఏమైనా తప్పుంటే క్షమించని ఉభయతర నమస్కారములు చేస్తూ ఆ చేతిలో ఉన్న ధనస్సుకి నమస్కారం చేస్తాం. అదే రామచంద్రమూర్తి అయితే చేతిలో ధనస్సు పట్టుకు నిలబడినా సరే ఎవరికి ఏం భయం ఉండదు. ఆయన ధనస్సు పట్టుకున్నాడు కాబట్టి మేము సంతోషంగా ఉండగలుగుతున్నాం. మహానుభావుడు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు పక్కతోటుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతని ఉండగ తక్కువేమి మనకు అంటాడు మహానుభావుడు రామదాసు గారు. ఆ రామచంద్రమూర్తి కోదండం పట్టుకుని నా పక్కన ఉండగా మనకి భయం ఏమిటి? ఇంద్రియముల భయం కూడా లేదు. ఆయనే మనకి గురుస్వరూపమై మనని ఏ మార్గంలో ప్రయాణించాలో అటువైపుకి పయనింప చేస్తాడు అని లోకం నమ్ముతుంది. కాబట్టి సుముఖం ఆయనది సుముఖం, ఆవిడిది దుర్ముఖి. ఆవిడది చాలా భయంకరమైనటువంటి దుష్టమైనటువంటి ముఖం. ఇక నేను దాని గురించి పెద్ద వర్ణించక్కర్లేదు. ప్రయోజనం లేని విషయానికి పెద్ద వర్ణన ఏమిటి? దీనికి వ్యతిరేకమైన ముఖం ఆ ముఖం. ఆ ముఖం చూస్తే కొత్తపేడు అంటుకుంటుంది ఆమె. వృత్త మధ్యం మహోదరి, ఆయన సన్నటి నడుమున్నవాడు. ఆవిడు మహోదరి, చాలా పెద్ద కడుపున్నది. విశాలాక్షం, ఆయన విశాలమైనటువంటి కన్నులున్నవాడు. విరూపాక్షి, ఆవిడు వికృతమైన కన్నులున్నది. సుకేశం, ఆయన అందమైనటువంటి కేశపాశమున్నవాడు, జుత్తున్నవాడు. ఆవిడు తామ్రమూర్ధజ,
ఎర్రటి రాగి జుట్టు ఉంటుందే, ఆ రాగి జుట్టు ఎలా ఉంటుందో అటువంటి చిమ్ముకుపోయినటువంటి జుట్టు ఉన్నది. పూతన సంహారంలో పూతన గారు వర్ణిస్తారు ఆ నేలబడిపోయినటువంటి పూతన యొక్క జుట్టు వర్ణిస్తూ ఆ పక్షులు దూరేటటువంటి పొదలు ఎలా ఉంటాయో అలా ఉంటుంది అంటారు. కాబట్టి అటువంటి జుట్టు కలిగినది. విశాలాక్షం అంటే విశాలమైన కన్నులు ఉన్నవాడు అంటే ఆ కన్నులు పెద్దవైతే మనకేమిటి అని అనిపించవచ్చు. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో అంటారు, దృశాద్రాఘీయశ్యాదరదలితనీలోత్పల రుచ కవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనీవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు. ఆ కన్నులతో లలితాస్వరూపానికి రామస్వరూపానికి అభేదం కదండి, రెండూ అటువంటి ముగ్ధమోహనమైనటువంటి స్వరూపాలు. ఆయన కూడా తనవారైనటువంటి వారిని, తనవారు పరాయి వారు అని ఉంటారా ఈశ్వరుడికి అంటే, ఎవరు ధర్మావలంబకులో వారు ఈశ్వరుడి వారు, ఎవరు ధర్మమునందు ప్రవర్తించరో వారు కూడా ఈశ్వరునికి సంబంధించిన వారే. భారతీ తీర్థస్వామి వెంకటాచల క్షేత్రానికి వచ్చినప్పుడు ఒక అనుగ్రహ భాషణం చేశారు. అనుగ్రహ భాషణం చేస్తూ ఒక పీఠాధిపతులు ఒక జగద్గురువులు ఏ స్థాయిలో చెప్తారో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఒక మాట అన్నారు, అసలు మనం పూజ చేసిన తర్వాత కోరుకోవలసింది ఏమిటి అంటే, ఎవరు ఈశ్వరుడి నుంచి బాగా దూరమై వేదానికి దూరమై ధర్మమునకు దూరమై పాప జీవనం గడుపుతున్నారో వారు వేదము చేత నిర్దేశింపబడిన మార్గంలోకి ఈశ్వరానుగ్రహంతో రావాలి అని చేస్తూ, తన ఒంటిలోంచే పుట్టింది కదా కుష్ఠరోగం అని చెప్పి ఎవడైనా దాన్ని ముద్దు చేస్తే ఉన్న వేళ్ళు కురుక్కు తినేస్తుంది, అలా మన సెగ్గెడ్డ కదా అని చెప్పి దాన్ని చక్కగా పెంచి పోషిస్తే అది ఒంట్లో ఉన్న నెత్తులు కారిపోయేటట్టు చేస్తుంది. కాబట్టి సెగ్గడ్డని డాక్టర్ గారు కోసేశారంటే ఎందుకు కోసేస్తారు? మిగిలిన శరీరాన్ని రక్షించాలి, అది ఉండకూడదు. ఇక వాడు ఆ శరీరంతో ఉంటే ధర్మ వ్యతిరిక్తమైనటువంటి పనులు చేసి ఇంకా పాపం మూటగట్టుకుంటాడు, అందుకని తీసేస్తాడు తప్ప అది కూడా అనుగ్రహమే. నిజానికి అనుగ్రహంతో చేసేటటువంటి పనే తప్ప ఆగ్రహంతో చేసేటటువంటి పని కాదు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తుంటారు, చాలామంది తెలిసి తెలియని తత్వంతో ఒక మౌఢ్యంతో ఒక మాట మాట్లాడుతుంటారు, శివుడు లయకారకుడు అంటే చంపేస్తాడు అందున ఆయన జోలికి వెళ్ళకండి అంటుంటారు. ఆయనకి పూజ ఏమిటి? ఇది రామాయణానికి వ్యాఖ్య చేసినటువంటి వాళ్ళ కొంతమందికి కూడా అలవాటు ఉంది, అలా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. శివుడు లయకారకుడు అందుకని చెప్పి ఆయన జోలికి వెళ్ళకూడదు, ఆయనకు పూజ చేయకూడదు అని ఒక పక్షపాతంతో కూడినటువంటి మాట చెప్తుంటారు. శివుడు లయకారకుడు అంటే ఆయన చేసే ప్రళయాలలో మూడవ ప్రళయం మహాప్రళయం. మహాప్రళయం చేస్తాడు అంటే చంపేస్తాడని కాదు, ఎవరెవరు ఈశ్వరుణ్ణి పొందలేకపోయారో వాళ్ళని ఈశ్వరుడు పొందుతాడు, దానికి మహాప్రళయం అని పేరు. నల్లపూసలున్నాయి, మైనపు ముద్ద ఉంది, నల్లపూసల మైనపు ముద్దని అంటుకోలేకపోయాయి, మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో దొంగింది. ఇప్పుడు నల్లపూసలన్నీ ఏమయ్యాయి? మైనపు ముద్ద కంటుకున్నాయి. కాబట్టి ఈశ్వరుని యొక్క ఎనలేని కారుణ్యానికి ప్రతీక మహాప్రళయం. మహాప్రళయం చేసేటటువంటి శంకరుడు పరమేశ్వరుడు అపారమైనటువంటి కారుణ్యమునకు ప్రతీక. మీరు అలా చెప్పవలసి ఉంటుంది తప్ప ఆయన లయం చేసేస్తాడంటే ఆయన చంపేస్తాడని మీరు చెప్పకూడదు. నిన్ననే మీతో నేను మనవి చేశాను, ఆయన స్వల్పకాలిక లయం కూడా చేస్తాడు, నిద్రాకాలిక సౌఖ్యమునిచ్చి ఇంద్రియములకు మళ్ళీ చైతన్యాన్ని శక్తిని ఇచ్చేవాడు పరమేశ్వరుడే. ఆయన అనుగ్రహం లేకపోతే నిద్రపట్టలేదు అనుకోండి, నిద్రపట్టకపోతే అన్నం సహించదు, అన్నం సహించకపోతే నిద్రపట్టదు. ఈ రెండూ లేవనుకోండి, మూడు రోజులు పోయిన తర్వాత చూసుకోండి కళ్ళు ఎంత లోపలికి వెళ్తాయో. అయితే చిత్రం ఏమిటంటే, ఎంత నింద చేస్తున్నా పోన్లే పిల్లాడనా ఆయన అలా ఇస్తూనే ఉంటాడు. అది గమనించిన వాడన్నాడు, జగతపితరవ్ వందే పార్వతీ పరమేశ్వరు, ఆయన తల్లి తండ్రి కదా క్షమించేస్తాడు ఉదారుడు అన్నాడు. కాబట్టి అటువంటి స్వభావం ఉన్నటువంటి వాడే రామచంద్రమూర్తి. పేరు మారుతుందేమో కానీ పరమాత్మ యొక్క స్వభావమునందు మార్పే ఉంటుందండి, అదేం ఉండదు. నరుడిగా ఉన్నా ఆయన తత్వం అలాగే ఉంటుంది. కాబట్టి సుముఖం ద్విముఖీం రామం వృత్తమధ్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకీశం తామ్రమూర్తజ ప్రీతి రూపం విరూపాస. ఆయన స్వరూపము చాలా ప్రీతి కలిగేటట్టుగా ఉంటుంది, ఆవిడదో చాలా
విరూపమైనటువంటి స్వరూపం, అంటే వికృతమైనటువంటి స్వరూపంతో ఉంటుంది. సుస్వరం, ఆయన మాట్లాడితే చాలా అందంగా ఉంటుంది, వినాలనిపిస్తుంది. వినాలనిపించి మాట్లాడడం కూడా మంచి మాట అని నేను చెప్పడం చాలా కష్టం. నేనేంటి, ఎవరైనా అలా చెప్పలేరు. వినాలనిపించేటట్టుగా మాట్లాడిన మాటంతా మంచి మాట అని మీరు అనుకోకండి. శ్రీరామాయణం అసలు యథార్థానికి వాగ్వైభవమే శ్రీరామాయణం. వాక్కు మనుష్యనికొక్కనికి ఉన్న అనుగ్రహం. ఈశ్వరుడు ఒక్క మనుష్యనుకు మాత్రమే ఇచ్చాడు వాక్కు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, మూడు మాటలు శ్రీరామ 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 అని వాడు విష్ణు సహస్రం చేసుకున్నటువంటి ఫలితాన్ని మనిషి పొందుతున్నాడు. ఏది సృష్టిలో ఇంకో ప్రాణిని అలా పొందమనండి, పొందలేదు. భగవన్నామం చెప్పగలిగినటువంటి భాగ్యం ఉన్న ఏకైక ప్రాణి మనుష్యుడు. కానీ ఆ వాక్కు లోపల మనస్సు పొందేటటువంటి వికారములకు అనుగుణంగా మార్చుకుని ఎటువంటి కార్యాన్ని ఎటువంటి ప్రమాదాన్ని కూడా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. శ్రీరామాయణంలోనే మీరు చూడండి, మందర మాట్లాడిన మాట ఎంత దూరం వెళ్ళింది. నారదుడు వచ్చి చెప్పిన సంక్షేప రామాయణం ఎంత రామాయణమైంది. రామచంద్రమూర్తి మాట్లాడేటటువంటి మాట ధర్మబద్ధమై ఉంటుంది. ఆయన ఒక్క మాటే మాట్లాడచ్చు, కానీ ఆ ఒక్క మాట ఎలా ఉంటుందంటే మీరు కోరి కోరి ఏరుకోవలసిన సాలగ్రామంలా ఉంటుంది. రమణ మహర్షి ఓ మాట అంటూ ఉండేవారు, సాలగ్రామం ఎక్కడుంటుంది, రాళ్లలోనే ఉంటుంది. సాలగ్రామాన్ని ఎక్కడ ఏరుకోవాలి అంటే సాలగ్రామాలు దొరికేది ఏమీ ఉండదు, సాలగ్రామం రాళ్లలోనే దొరుకుతుంది. రాళ్ల మధ్యలో ఏరుకుని రాళ్ళని విడిచేసి సాలగ్రామం ఏరుకోవాలి. రాముని మాటలను మీరు ఏరుకోవాలి. రాముడు మాట్లాడితే అలా ఉంటుంది, ఎక్కడ ఎంత సంక్షిప్తంగా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. రాముడు మాట్లాడితే పరమ ధార్మికంగా ఉంటుంది. నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి చంద్రశేఖర పరమాచార్య తరచూ ఒక మాట చెప్తుండేవారు, రాముడు ఎప్పుడు మాట్లాడినా శాస్త్రం ఇలా అంది అని మాట్లాడతాడు, ఋషులు ఇలా అన్నారు అని మాట్లాడతాడు, శృతి ఇలా అంది అని మాట్లాడతాడు, తప్ప రాముడు నేను ఇలా అంటున్నాను అని మాట్లాడతాడు. అంటే తను ప్రమాణం చెప్పాలన్నది రాముడి ఉద్దేశ్యం కాదు, ప్రమాణాన్ని వైదికంగా తీసుకుంటాడు. వేదంలోంచి ప్రమాణాన్ని తీసుకుని తాను చెప్పి తాను ఆ ప్రమాణాన్ని అనుసరించేటటువంటి వాడు రాముడు. కాబట్టి ఎక్కడెక్కడ మీకు రాముని వాక్కులు వినపడ్డాయో అక్కడక్కడ మీకు స్మృతులు చదవవలసిన అవసరం లేకుండా మీరు అనుష్ఠించవలసినటువంటి ధర్మము మీకు ప్రబోధం చేయబడిందని గుర్తు. అందుకే శ్రీరామాయణం ఎందుకు చదవాలి అంటే, ధర్మం తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి. ధర్మం ఎందుకు తెలుసుకోవాలి అంటే, అసలు నీ నరముపాధి ధన్యత పొందాలి అంటే, జీవుడు ధన్యత పొందాలి అంటే ధర్మం తెలుసుకోవడానికి రామాయణం చదవాలి. కాబట్టి మాట అంటే అందంగా మాట్లాడేయడం కాదు. రావణుడు కూడా మాట్లాడతాడు, అబ్బో సుందరకాండలో ఎంత ప్రసంగం చేస్తాడు, సుందరకాండేమి ఎక్కడైనా అలా మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మీరు చూద్దరు, దానికి కొద్దిసేపట్లోనే వస్తాడు, మారీచుడితో మాట్లాడతాడు, ఎంత కర్కశంగా ఎంత దారుణంగా ఉంటుందో, ఎవరి గురించి ఏ మాట మాట్లాడటానికి నాలుకకి ఏమి నరం ఉండదు. అంటే మనం ఇసలు ఇలా మాట్లాడడమా అన్న వివేచన ఏమి ఉండదు. తనకి ఎలా చిత్తం వస్తే అలా మాట్లాడేస్తాడు. రాముడు అలా కాదు, బాగా ఆలోచించకుండా మాట్లాడాడు. ఒక్క మాట మాట్లాడాడంటే కట్టుబడిపోవడం. ఇంకా మాట అంటే తనని తాను కట్టుకోవడం. తనని తాను కట్టుకోవడం రాముడికి వచ్చు. ఎన్ని రకాలుగానైనా దాన్ని అవసరానికి వాడుకోవడం రావణుడికి వచ్చు. వాక్కుని మేము బాగా ఉపయోగించుకున్నాం, మా సుఖాలకి దాన్ని చాలా అందంగా మాట్లాడి మేము అందరినీ వశం చేసుకున్నాం అనుకున్న వాళ్ళు వాక్కును ఈశ్వరుడిచ్చిన దాన్ని దుర్వినియోగం చేసుకుని 10 తలలున్నా ఎలా తెగిపోతాయో, వాక్కుని సద్వినియోగం చేసుకున్న వాడు ఏ స్థితిని పొందుతాడో, ఒక్క తల ఉండి నరుడిగా పుట్టి ధర్మాన్ని అనుష్ఠించి ధర్మం మాట్లాడి యుగం మారిపోయినా ఒక నరుడిగా వచ్చిన వాడు ఈశ్వరుడిగా లోకం చేత పూజింపబడి ఆ పేరు చాలు కలుచుకోవడానికి. శ్రీరామ అన్న నామం కోసం వెంపర్లాడిపోతున్నాయి లోకాలు. అదే రావణాసురుడైతే 10 తలకాయలుండి ఎన్ని మాటలు మాట్లాడినా అమ్మ బాబోయ్ ఆయన మాటే అని జనం హడిలిపోయేటట్టుగా మాట్లాడాడు. మాట మాట్లాడడం గొప్ప కాదు, ఆ మాట ఎంత గొప్పదై ఉంటుంది అన్నది చాలా విశేషం. కాబట్టి మీరు ఇక్కడ చాలా బాగా రాముడు మాట్లాడతాడు అన్నదానికి ప్రసంగాలు బాగా చేస్తాడు అని మీరు ఆలోచన చేయకూడదు. ఎందుకంటే రఘువంశం రచన చేస్తూ కాళిదాసు గారు మాట అంటారు,
త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం అంటారు రఘు గురించి. రఘు మహారాజు గారు తక్కువ మాట్లాడతారు. ఎందుకు తక్కువ మాట్లాడడం? ఆయనకేం మాట్లాడడం చేతగా కాదు, అనవసరంగా మాట్లాడేస్తే గబుక్కుని ఎక్కడైనా ఒక అసత్యం వచ్చేస్తుందేమో, అంటే తను నిలబెట్టుకోలేని మాట ఏదైనా నోటి వెంట వచ్చేస్తుందేమో, అప్పుడు నిలబెట్టుకోలేకపోతే అసత్యం అవుతుందేమో. కాబట్టి అన్ని మాటలొద్దు, ఆలోచించి మాట్లాడదామని ఆయన మాట్లాడితే సత్యాయ మితభాషిణాం, చాలా తక్కువగా మాట్లాడేవాడు, అందుకే రఘు అంత గొప్పవాడు అయ్యాడు అని కాళిదాస్ గారు అంటారు. రామచంద్రమూర్తి కూడా మాట్లాడితే అంత అందమైనటువంటి మాట మాట్లాడేవారు. మాట అలా ఉంటుంది, ఆయన కంఠము అలాగే ఉంటుంది. ఆ కంఠము కూడా అంత అందంగా, అబ్బా ఎంత చక్కగా ఉంది ఆ కంఠం అనేటట్టుగా ఉంటున్నటువంటి కంఠం కూడా ఈశ్వర దత్తం. కంఠం బాగుంటే రంజకత్వంతో మాట్లాడడం తేలిక, కంఠం బాగుండకపోతే తనకి 10 విషయాలు తెలుసున్నా 10 మందికి చెప్పడంలో కొంత వైక్లభ్యం వస్తుంది. నాకు ఒక మహాపురుషుడు తెలుసు, అటువంటి వారిని ఎంత మాత్రం తక్కువ చేయడం నా లక్ష్యం కాదు. నాకు ఆయన పేరు చెప్పడం కూడా ఈ పరిస్థితిలో ఇష్టం లేదు. చాలా గొప్ప సంస్కృతాంధ్రములైన మహాపండితుడు, మహానుభావుడు, కానీ వారికి విపరీతమైన నత్తి ఉండేది. అస్సలు ఒక వాక్యాన్ని నిర్మించి పలకడం చాలా కష్టం. దగ్గర దగ్గరగా 80 సంవత్సరాల పైచిలుకు జీవించి వాళ్ళు రాజమండ్రిలో శరీరాన్ని విడిచిపెట్టారు మహాపండితుడు. అందులో ఇంకా నిస్సందేహం అంతటి పరమ భక్తుడు. ఈ ప్రాంతం విజయవాడలోనూ అక్కడ చాలా కాలం ఉండి తన కవిత సుగంధము చేత, తన భక్తి చేత శ్రీరామాయణ కల్పవృక్షమే ఇచ్చినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారికి గొప్ప అంతేవాసిగా ఉండేవారు వాడు. అటువంటి వ్యక్తి బాగా నత్తి ఉండడం వల్ల అస్సలు పాపం మాట్లాడలేకపోయేవారు. కానీ ఆయన దగ్గర మీరు కూర్చుంటే అసలు ఆయన మాట్లాడేటటువంటి మాటలు అవి మాటలు కావు. ఏదో వివిక్త శృతి సాగర అన్నట్టు ఆ శృతి అనబడేటటువంటి సముద్రంలోంచి వజ్రాలు పైకి తీసి మీ చేతిలో పెడితే ఎలా ఉంటుందో ఆయన మాటలు అలా ఉండేవి. అంత గొప్ప దార్శనికుడు. కానీ స్వరమునకు, స్వరం అంటే ఆ కంఠస్వరము అని మీరు అనుకోకపోతే నత్తి మాటకు ప్రతిబంధకంగా వచ్చింది. కాబట్టి ఆ స్వరం అన్నది కూడా చాలా అవసరం. సుస్వరం, రాముడికి అటువంటి ఇబ్బందులు ఉన్నవాడు కాడు, చాలా చక్కని కంఠస్వరం ఉన్నవాడు ఆయన. ఆ స్వరం అలా తెలుసున్నవాడు వేదమంత్రాన్ని కూడా బాగా చెప్పగలడు, దేవతల యొక్క అనుగ్రహాన్ని బాగా పొందగలడు. ఎందుకంటే వేదము స్వరప్రధానమైనటువంటిది. ఉదాత్త అనుదాత్త ఆ స్వరితము అనబడేటటువంటి ఆ స్థాయి భేదాన్ని వేదమంత్రంలో ఎవరు సుస్వరంతో పాటిస్తారో వాళ్ళకి దేవతలు కూడా వశులవుతారు అని చెప్తున్నారు. లేకపోతే వేదమంత్రాన్ని ఏదో ఆ రేడియోలో సంగీతం నేర్చుకున్నట్టును పుస్తకం కొనుక్కుని వేదం నేర్చుకోవడానికి ఏమి ఉండదు, గురుముఖంగా నేర్చుకోవలసి ఉంటుంది వేదాన్ని. కాబట్టి ఆమెయో భైరవస్వర, గాడి ధరిస్తే ఎలా ఉంటుందో అటువంటి స్వరం ఉన్నది ఆవిడే. ఆవిడ అంటే నా ఉద్దేశంలో శూర్పణక. తరుణం దారుణా వృద్ధ, ఆయన యవ్వనంలో ఉన్నవాడు రామచంద్రమూర్తి, ఆవిడ పరమ వృద్ధురాలు. దక్షిణం, ఆయన చాలా నేర్పరిగినటువంటి వాడు, ఆవిడ వామభాషిణి, నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉంటుంది. ఆ మాటలకి ఒక రుజుత్వం ఏం ఉండదు, వక్రమైనటువంటి మాటలు. తన కార్యం నెరవేర్చుకోవడానికి తాను ఇష్టపడింది సమకూర్చుకోవడానికి ఆవిడ ఎలాగైనా మాట్లాడుతుంది. అటువంటిది న్యాయవృత్తం, ఈయనది ఇప్పుడు న్యాయమైనటువంటి మార్గం, ధార్మికమైన మార్గం. ఆవిడలో సుదుర్వృత్త, ఆవిడది దుర్వృత్తం, అంటే ఆవిడ యొక్క నడవడికి ప్రమాణం ఏమి ఉండదు, నేను దీన్ని బట్టి ప్రవర్తించాలి అని ఆవిడేమనుకోదు. ఆవిడ మనసులో పుట్టిన కోరికని బట్టి ఆవిడ ప్రవర్తిస్తుంది. ఒక గారి తినేద్దామనుకున్న కుక్క అది నైవేద్యం పెడతారని చూడకుండా కూడా కరిగబడి ఎలా ఎత్తుకుపోతుందో ఆవిడ మాట కూడా అంతే. ఎప్పటికీ ఎక్కడ తన మనసులో కోరిక తీరాలనుకుంటుందో అక్కడ అలా మాట్లాడగలదు, అలా ప్రవర్తించగలదు. ఏడవడం కూడా తన కోరిక కోసం ఏడవగలదు, నవ్వినా తన కోరిక కోసం నవ్వగలదు, లేమి అందం ఉందని చెప్పగలదు, ఉన్న అవగుణాలని గుణములుగా చెప్పగలదు, తప్ప అసలు తన మాటకి తన ప్రవర్తనకి ఒక ప్రమాణమును బట్టి ప్రవర్తించేటటువంటి రూపం ఉన్నది కాదు, అటువంటి నడవడి ఉన్నది కాదు. కాబట్టి న్యాయవృత్తం, సుదుర్వృత్త, ప్రియం అప్రియ దర్శన,
ఆయనేమో ఆయన దర్శనమేమో ప్రియమైనటువంటి దర్శనం, ఆవిడదేమో అప్రియమైనటువంటి దర్శనం. అంటే ఆవిడ్ని చూస్తేనే ఏదో ప్రమాదం వస్తుంది. లోకంలో కొన్ని కొన్నింటికి ఆ లక్షణం ఉంటుంది. అంత రజోగుణ తమోగుణ భూయిష్టమైనటువంటి స్వరూపాన్ని మీరు చూసినంత మాత్రం చేత ఏదో అమంగళం కలుగుతుంది. అందుకేగా ఇప్పటికీ లోకంలో కొన్ని కొన్నిటిని అశుభ శకునములుగా పరిగణించడం అనేటటువంటిది వచ్చింది. ఆయన ప్రియదర్శనం, ఆయన్ని చూడడం అనేటటువంటిదే చాలా ఆనందదాయకంగా ఉంటుంది. శరీర సమావిష్టావక్షసీ వాక్యమబ్రవీత్. అటువంటి శూర్పణఖ రామచంద్రమూర్తిని చూసి మన్మధుని చేత ఆవేశింపబడింది. అంటే ఆమెకి కామము కలిగినది. ఇక్కడ మహర్షి ఒక చాలా గొప్ప మాట చెప్తున్నారు. ఇంత వృద్ధురాలైనటువంటిది, రాక్షసి అయినటువంటిది, వికృతమైనటువంటిది, అందమైన రాముణ్ణి చూడగానే ఏమనుకుందంటే ఇంత అందమైన వాడు కాబట్టి ఈయన చేత నేను భోగింపబడాలి అనుకుంది. అసలు అలా అనుకోవడం కూడా న్యాయమా? అసలు అటువంటి కోరిక పుట్టచ్చా? ఆవిడికి ఏం అక్కర్లేదు. అలా ఎందుకు అక్కర్లేదు? ఒక్కటే కారణం, పైన చెప్పారుగా, పైన చెప్పిన లక్షణాలన్నీ ఉన్నటువంటి ఆవిడికి ఎటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? కాబట్టి ఇప్పుడు ఎంత ప్రమాదకరమైన వ్యక్తి వచ్చిందంటే, 1000 శతాబ్దాలు తీసుకొచ్చి అక్కడ పెడితే రామచంద్రమూర్తి ఒక అస్త్రంతో కొట్టేస్తారు, పర్వాలేదు. 1 లక్ష మంది యోధులు వస్తే రామచంద్రమూర్తి కొట్టేస్తారు, పర్వాలేదు. 1 శూర్పణక వస్తే ఆయన సీతమ్మనే పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఇదే అప్రియ దర్శనం. ఏమిటో తెలుసా అండి? లోపల ఉన్నటువంటి ప్రవృత్తి అటువంటిది, ఆ మనస్సుకు ఉండేటటువంటి స్థితి అటువంటిది. ఆవిడిప్పుడు ఎలా కావాలంటే అలా మాట్లాడుతుంది. ఆ మాటల చేత, తన మనస్సులో ఉన్నటువంటి కోరిక యొక్క వ్యగ్రత చేత ఆవిడ ఎంత భయంకరమైన స్థితినైనా సరే కల్పించగలదు. కాబట్టి ఆవిడ రావడమే పరమ ప్రమాదకరమైనటువంటి సన్నివేశం. కానీ అవతార ప్రయోజనం నెరవేరాలి అంటే శూర్పణక రావడం వినా మార్గం లేదు. అందుకేగా అగస్త్య మహర్షి, మహానుభావుడు త్రికాల వీధి కనుక నువ్వు పంచవటిలో ఉండు అనడానికి కారణం ఇది. రాక్షసులు రావాలి, శూర్పణక రావాలి, ఆమె రావణుడి దగ్గరికి వెళ్ళాలి, రావణుడు రావాలి, సీతాపహరణం జరగాలి, అప్పుడు కానీ రాముడు రావణ సంహారానికి అడుగులేదు. కాబట్టి ఇప్పుడు శూర్పణక రాముణ్ణి చూసి రాముణ్ణి ప్రశ్న వేస్తోంది. ఆవిడ ఆయన్ని ప్రశ్న వెయ్యగలిగినటువంటి సత్తా ఉన్నదా? అంటే యోగ్యతాయోగ్యతల యొక్క విచారణ లేకుండా కామమోహితయ్యి మాట్లాడుతోంది. జటీ తపసరూపేణ సభార్య శరచాపధృత అగతస్త్వమిమం దేశం కథం రాక్షస సేవితం కిమాదమనకృత్యంతే తమాఖ్యాతుమర్హసి. నీవు జటివై జటలు కట్టుకుని ఉన్నావు, తాపసి ఎలా ఉంటాడో అలా ఉన్నావు, పక్కన భార్య ఉంది. ఇంతకన్నా దారుణం ఏమిటంటే పక్కన ఉన్న ఆవిడ భార్య అని ఆవిడికి తెలుసు, ఆయన నరుడు అని తెలుసు. భార్య పక్కన ఉండగా ఈమె ఆయన ఎందు కామమోహిత అయింది. శరచాపధృత ధనుర్బాణాలు పట్టుకున్నావు, జటిగా ఉన్నావు కాబట్టి తాపసి అనుకోవాలా? ధనుర్బాణములు పట్టుకున్నావు కాబట్టి నువ్వు రాజు అనుకోవాలా? పక్కన భార్య ఉంది, నాకు సందేహాస్పదంగా ఉంది ఈ విషయాలన్నీ. మీరెవరు? ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఇది కాదు, ఆవిడ అడగడమే అసలు అవతల వారిని శంకించేటటువంటి రీతిలో. ఏమంటే ఆయన నేను ఆ ఊళ్ళో ఉన్నప్పుడు వారికి 80 సంవత్సరాలు, ఇప్పుడు కులాసాగా ఉన్నారా వారు అని అడగడం ఒకెత్తు. అప్పుడే 80 ఏళ్ళు, ఆయన ఇంకా ఉన్నారా చచ్చిపోయాడండి అని అడగడం ఒకెత్తు. మనసులో భావన పవిత్రమైతే వాక్కు పవిత్రంగా ఉంటుంది, మనసులో భావన అపవిత్రమైతే వాక్కు కూడా అలాగే ఉంటుంది. అందుకే వాక్కు చాలా పదిలంగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. కొంతమంది నోటితో ఆయన చచ్చిపోయారండి అని కూడా అన్నారు, ఆయన శరీరం విడిచిపెట్టారండి అంటారు. ఎంత మంగళప్రదంగానో ఉంటాయి ఆ వాక్కులు. అసలు ఆ నోటి వెంట మీరు చాలా పరుషమైనటువంటి మాట విందాము అంటే మీకు వినడం కుదరదు. ఎందుకంటే ఆయన నోటి వెంట రాదు ఆ వాక్కు. ఆయన ఎంత పరుషమైన సందర్భాన్ని కూడా అంత సరళంగా, అంత పవిత్రంగా, అంత మంగళప్రదంగా, అంత అందంగా మాట్లాడగలడు. ఎందుకంటే ఒకటే కారణం, వాక్కు అలా మనస్సు ఒకలా ఉండడం కారణం కాదు, ఆయన మనసు అలా ఉండడం వాక్కు అలా ఉండడానికి కారణం. కాబట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు తెలుసుకోవాలి అని కుతూహలంగా ఉంది, ఏది చెప్పు. ఎందుకు చెప్పాలి నీకని అడిగితే ఆయన, నీకెందుకు చెప్పాలి అని ఆయన అడగచ్చు. కానీ ఆయన అలా అడగడం. అంటే ఇక్కడ మహర్షి ఒక
అద్భుతమైన మాట ముందు చెప్పారు రాముడి గురించి. చెప్పి ఆయన ఏం మాట్లాడుతున్నారో చెప్పినారంటే, ఈ సంఘటన జరగబోయే సందర్భాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. మీరు ఎప్పుడు రామాయణాన్ని పరిశీలనం చేసినా నేను మీతో మనవి చేసేది ఏంటంటే, చిలవలు పలవలు చేసిన వ్యాఖ్యానాలుగా చూడద్దు. ఓ దాంట్లోంచి ఇంకా విపరీతమైనటువంటి అర్థాలన్నింటినీ తీసుకొచ్చేసే ప్రయత్నం చెయ్యదు. అందుకోసం రామాయణం వచ్చిందని నేను నమ్మను. రామాయణం మిమ్మల్ని మీరు ఒక ఉత్తమమైనటువంటి మనుష్యుడిగా చక్కదిద్దుకోవడానికి వీలైన రీతిలో రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తులను, వ్యక్తిత్వములను మీరు పరిశీలనం చేసే ప్రయత్నం చేయండి. రామావతార ప్రయోజనం కూడా అంతే. అందుకే దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ 11,000 ఏళ్ళు నేను ఉంటాను అనడానికి కారణం ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పడం కోసం. మీరు రామాయణాన్ని అలాగే చూడవలసి ఉంటుందంటే. కాబట్టి అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం విశేషేణ అశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య చ. ఎంత చమత్కారమో చూడండి ఆ శ్లోకం. అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం. రాముడు ఎన్నడూ అనృతము అంటే అసత్యమును మాట్లాడడానికి ఇష్టపడేటటువంటి వాడు కాడు. ఆయన ఎప్పుడూ అసత్యం మాట్లాడు, ఆయన సత్యమే మాట్లాడతారు. సత్యమే మాట్లాడాలి అంటే మీరు చారిత్రమునకు ప్రాధాన్యమిచ్చిన వారై ఉండాలి. మీ గురించి మీరు చెప్పుకోవడానికి మీరు భయపడని రీతిలో ఉంటే మీరు అసత్యం చెప్పవలసిన అవసరం ముందు రాదు. ఒకటి, రెండు, మీరు పశ్చాత్తాపానికి లోనయ్యి ఉంటే అసలు మీ గురించి పూర్వం ఏదైనా చెడు ఉంటే చెప్పుకోవడానికి మీరు భయపడరు. ఈ రెండూ లేవనుకోండి, ఇంకా మీలో ఏదో రావలసిన మార్పు ఉంది అని గుర్తు. మీరు అలా ఆలోచించండి ఒకసారి. నేను గతంలో చెడ్డవాడినండి, అంటే చెడ్డవాడంటే ఓ ఉదాహరణకి చెప్తున్నాను. ఏదో నేను 10 సంవత్సరాల క్రితం ఏవో తప్పులు చేసిన వాడిని అనుకోండి. 11వ సంవత్సరంలో నాకు ఎవరో ఒక పెద్ద ఆయన కనపడ్డాడు అనుకోండి. ఆయనతో మాట్లాడేటప్పుడు ఏం చేస్తుండేవారు మీరు అని ఏమైనా అడిగారు అనుకోండి. నేను కొంచెం నిన్నను నా దగ్గరికి ఎవరో వచ్చారు, నేను కారు ఎక్కుతుంటే, నేను సంధ్యావందనం సరిగ్గా చేయట్లేదండి, నేను మీ ఉపన్యాసాలు విని రేపటి నుంచి సంధ్యావందనం ఖచ్చితంగా చెయ్యాలి అని నిర్ణయం చేసుకున్నాను. కుర్రాడు అతను, యువకుడు. నేను ఇక వేళ తప్పకుండా ప్రతిరోజు సంధ్యావందనం చేసి గాయత్రి చేసుకుంటాను అని చెప్పాడు. నేనన్నా నాకు ఇంతకన్నా ప్రీతికరమైన విషయం ఇంకోటి లేదు, చాలా సంతోషం. అతను మార్పు తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు. మీరు అంతే చూడండి, అంతే. మీరు ఒకటి ఆలోచించండి, అసలు లోకంలో పాపము చెయ్యడం అనేటటువంటిది లేకపోతే ఈశ్వరుడు గురువు అక్కర్లేదు. మీరు ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా. తప్పు చెయ్యకుండా ప్రతివాడు ఉంటే గురువు గారు ఈశ్వరుడు అక్కర్లేదు. అది చేసే అలవాటు ఉంది కాబట్టే, ఇంద్రియాలని మనసుని లొంగ తీసుకోలేకపోయాడు కాబట్టే గురువు గారు ఈశ్వరుడు కావలసి వచ్చారు. కాబట్టి గురువు ఆ కోణంలో కూర్చోవాలి. ఇప్పుడు కూర్చున్నా చిచి నీలాంటివాడు నా దగ్గరికి వస్తే ఎలా అనకూడదు, నువ్వు మార్చుకో అని చెప్పాలి. ఈశ్వరుడు ఎవరి కోసం అండి? పడిపోయిన వాడిని పైకెత్తడానికే ముందుంటాడు. కానీ ఒక్కటి, మీరు పశ్చాత్తాపడితే, మీరు అరేరే నీ చేసినది తప్పే, నేను ఇలా ఎందుకు చేసున్నాను, నేను ఇంక ఇలా చేయకూడదు అనుకున్న క్షణంలో మీరు కింద పడతారు. నేను మొన్న మీతో చెప్పింది అదే, నేల మీద పడడం అంటే ఇంకంతకన్నా పడ్డానికి ఏం లేదు, ఇంకంతకన్నా కింద పడ్డానికి. అంత పడ్డవాళ్ళని చెప్పడానికి పడిపోతే పైకి ఎత్తుతారా వదిలేస్తారా? ఆయన వంగుతాడు ఇప్పుడు గురువు గారు వంగి, ఆయుష్మాన్ భవ శివో రక్షతు, లేవండి లేవండి అంటారు. మిమ్మల్ని శివుడు రక్షిస్తారు, మీ పశ్చాత్తాపానికి మీరు రక్షింపబడతారు. ఇది చెప్పడానికి గురువు గారు ఉన్నారు. గురువు గారు కూడా మీ తప్పులే చూడడానికి కూర్చుంటే ఆయన గురువు కాడు మీకు బరువు. ఆయన గురువు కాలేడు. మీ తప్పులను చూసి మీరు ఇంకా అలా తప్పులతోనే ఉంటారని మీరు ఆదరించాలంటే గురువు గారిని ఆ తప్పు పట్టకూడదు. అప్పుడు మీరు పశ్చాత్తాపం పొందితే గురువు గారు మిమ్మల్ని పైకెత్తడానికే సిద్ధంగా ఉంటారు. ఎందుకో తెలుసా అండి? మీలో వచ్చిన మార్పు గురువు గారికి సంతోషహేతు, మీలో వచ్చిన మార్పు ఈశ్వరునకు సంతోషహేతు. తప్ప అది లేకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడికి నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం అని అనవలసినటువంటి అవసరం లేదు. ఆయన ఇంకా ఎప్పుడో కర్మాకర్మ ఫలప్రదాతగా అలా ఏదో జడ్జి గారిలా కూర్చుని తప్పు చేసావు శిక్షేస్తాను, పుణ్యం చేసావు ఫలితం ఇస్తాను అంటాం తప్ప అసలు ఆయనకి క్షమించడం అన్న ఉదార గుణం లేదనుకోండి, అప్పుడు ఇంకా ఈశ్వరుడు ఏం చేస్తారండి? మీరు చేసిందని మీరు ఫలితం పొందితే ఈశ్వరుడి కన్నా కర్మ గొప్పదై కూర్చుంటుంది. కర్మ గొప్పదా మనసు గొప్పదా? అంటే కర్మ కన్నా మనసే గొప్పదవుతుంది.
మీరు చేసిన దానికి, మీరు చేసిన కర్మ, మీరు చేసిన కర్మకి ఉపయోగించిన ఉపకరణముల కన్నా మీ యొక్క భక్తి, భక్తితో కూడిన మనస్సు గొప్ప అవుతాయి. మీరు ఒకసారి మారి ఈశ్వరుడి దగ్గర నిజాయితీగా కన్నుల నీరు పెట్టుకున్నారనుకోండి చాలు, ఈశ్వరుడు అక్కడికి ఎత్తి కూర్చోబెడతాడు. ఏం ఎంత స్తోత్రం చేశాడు దూర్జటిని కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో, ఇవాళ ఆయన దేవాలయం చుట్టూ దూర్జటి పద్యాలు ఉన్నాయి చెప్పండి నాకు. దూర్జటిది కన్ఫెషన్, కన్ఫెషన్ అంటే అరమరిక లేకుండా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. రోషీరోజు కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాజుడు పుత్ర మిత్ర ధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సక్రియలు చేసి చేయదు. దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. ఉన్నది ఉన్నట్టు యథార్థాన్ని ఈశ్వరుడి దగ్గర చెప్పాడు. చెప్పాడు కాబట్టే అష్టదిగ్గజాల్లో మిగిలినటువంటి వాళ్ళ పద్యాలు ఎక్కడో ఎప్పుడో ఏవో చెప్పుకుంటారు. ఏదో సంతోషానికి ఏవో మాట, పెదనగారు చాలా గొప్పవాడే అవ్వచ్చు, మను చరిత్ర చాలా గొప్పదే అవ్వచ్చు. అటజని కంచ భూమి సురుడంబర తుంబి శిరస్సరజ్జరీముకుట ఏదో అని ఎంత గొప్ప పద్యాన్నైనా రచన చేయొచ్చు. శ్రీమదాంధ్ర కవితామహాసర్వతో ముఖాంక పంకజక్ష పాదాంబుజాధీన మానసింధిర నందవర పరవంశోత్తం చతకోపతాప ప్రసాదాదితాసాదిత చతుర్విధ కవితామ తల్లి కల్ల సాని చొక్క యామాచ్య పుత్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిత మరి సంభవం పరు మహాప్రబంధంబు అని ఎంతైనా చెప్పుండచ్చు. కానీ దుర్జటి కళహస్తీశ్వర శతకంతో తుల్యంగా భక్తి విషయంలో మను చరిత్ర నిలబడగలదా? నిలబడదు. దానికి అలా ప్రతి వాళ్ళు దూర్జటి కాళహస్తీశ్వర శతకం అంటే తెలుగు వాళ్ళ నోటి మీద ఒక్క పద్యమైనా వచ్చి ఉంటుంది. ఇది మను చరిత్రలోంచి అలా ప్రతి పద్యం ఒక్క పద్యమైనా వచ్చి తెలుగు వాళ్ళు ఉంటారని మీరు చెప్పండి. పోతనగారి భాగవతంలోంచి ఒక్క పద్యమైనా వచ్చి ఉంటుంది, మను చరిత్రలోంచి వచ్చింటుంది అని చెప్పండి. ఉండదు. ఎందుకంటే ఒక్కటే కారణం, ఒక భక్తుడు ఎలా నిలబడాలో అలా నిలబడ్డాడు దూర్జటి. నిలబడ్డాడు కాబట్టే కాళహస్తీశ్వర శతకానికి ఆ స్థాయి వచ్చింది. కేవలం ఒక శతకం కాదు, రెండు ఒడ్లు ఉన్నది కాదది. ఒకటో పద్యం ఓ ఒడ్డు, ఒంకో పద్యం ఓ ఒడ్డు, ఇటు నుంచి ఇదిగా అట్నుంచి ఎక్కేది కాదది. ప్రతి పద్యం కూడా మీ జీవితానికి సమన్వయం అయ్యేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ వాంగ్మయ స్వరూపం అది. ఈశ్వరుని దగ్గర అటువంటి స్తోత్రం చేశాడు మహానుభావుడు. కేవలం ఆయన్ని స్తుతి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు శతకాల రూపంలో. నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు ఉపేంద్రుడివి, ఈశ్వర అంత గొప్పవాడి, ఎంత గొప్పవాడిని ఎంతమంది రాశారు. ఈశ్వరాన ఎన్ని దోషాలున్నాయి, నేను నన్ను ఎలా ఉద్ధరిస్తావు, నేను చేసినది ఏం లేదు అని చెప్పిన వాడు ఎవరైనా ఉంటే అంత నిజాయితీగా చెప్పుకున్నాడు. శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో మహాకాళేశు పూజింతునో నా శీలం వనువైన మీరుగొలుచు రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసముల చే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. అంత మాత్రం చేత నేను అలసాని పెద్దన గారిని ఎంత మాత్రము తప్పు చేయట్లేదు. మహానుభావుడు, ఆయన ఆయన స్థాయి ఆయనది. ఎదురైన చోతన ఎదురైన చోకవి గండపిండీరమునకి వితగునని తాన పాదమున తొడ ఎదురైన చో తన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసకి ఎక్కించుకొని బిరుదైన కవి గండ పిండేరమునకి వితగునని తాన పాదమున తొడగే గోకట గ్రామాజ్యనేకాగ్రహారంబులడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితాపితామహా అల్లసాని పెద్ద నామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేక లేక బ్రతికి ఉన్నాడ జీవచ్చవంబునగుచు అని అత్యంత కృతజ్ఞతతో మహానుభావుడు చెప్పుకున్నాడు. నేను ఆ కోణంలో ఆయన నేను విమర్శ చేయట్లేదు. అటువంటి మహానుభావుని విమర్శ చేయడానికి నేను ఎంతటి వాడిని. నేను అన్నది ఈశ్వరుడి ముందు నిలబడి మీరు ఒక భక్తుడిగా నిలబడ్డం అంటే కన్ఫెషన్. మీరు ఈశ్వరుడితో మాట్లాడేటప్పుడు మీ లోపాలని, మీ తప్పుని, మీరు దేన్ని దాటలేకపోతున్నారో, ఎందుకైన మీ అనుగ్రహం కావాలో మీరు మనసు విప్పి సర్వేశ్వరుడితో చెప్పుకోలేకపోతే ఇంకా మిమ్మల్ని ఉద్ధరించగలిగిన వాడన్నవాడు లోకంలో ఎవరుంటారండి? అసలు పదార్థం అక్కడుంది, ఉపయోగించుకోనప్పుడు మీకు ఎలాగ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది? అమ్మ అన్నం అంటే వండగలదేమో కానీ మీరు తినకపోతే ఆకలి ఎలా తీరుతుంది? ఈశ్వరుడు ఎదురుగుండా వచ్చి నిలబడగలడేమో కానీ మీరు ఆయన్ని నా దగ్గర ఈ దోషం ఉంది ఈశ్వరా దీన్ని తీసేయని మీరు అడగకపోతే ఆయన ఎలా తీయగలడు మీకు? కాబట్టి అది మీరు గమనించవలసి ఉంటుంది. అది భక్తికి సంబంధించినటువంటి ఒక గొప్ప విశేషం. ఆ పశ్చాత్తాపం చాలా గొప్పది. ఆ పశ్చాత్తాపం అనేటటువంటిది ఉన్నా వాడు తన తప్పు చెప్పుకోవడానికి భయపడడు. ఒకప్పుడండి ఎంత ఎంత నేరం చేశాననుకుంటున్నారు? లేరనుకుంటున్నారా మీరు? ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో సామ్రాట్లై కూర్చున్నటువంటి వాళ్ళు ఒకప్పుడు పెద్ద పెద్ద విప్లవకారులై ప్రభుత్వాల మీద తిరగబడిన వాళ్ళు ఉన్నారు. అరవిందో లేరా?
అరబిందో ఒకప్పుడు ఆ చాలా కాలం కారాగారంలో మగ్గిపోయినటువంటి మనిషి. అరబిందో జీవిత చరిత్ర చదివితే మీరు ఆశ్చర్యపోతారు. అటువంటి వ్యక్తి ఎటువంటి స్థాయికి చేరుకున్నారు, ఆయన ఏం దాచుకోలేదే, అది గతం. అలా అదొక జీవితం, ద్విజహ ఇదొక పుట్టుక. పశ్చాత్తాపం కలిగితే నీ గతంలో చెడు చెప్పడానికి భయపడవు. నీ చారిత్రం మంచిదైతే అసలు నీ గురించి చెప్పుకోవలసిన అవసరం నీకుండదు. నేను ఎంతటి వాడినంటే చెప్పుకోవడానికి అంటాం. ఈ రెండూ లేకపోతే ఇంకా నీలో రావలసిన మార్పు ఏదో ఉందని గుర్తు. రామచంద్రమూర్తి అనృతం నహి రామస్య, ఆయన ఎప్పుడూ అబద్ధం చెప్పుకోవలసిన అవసరం ఆయనకి లేదు, అసలు ఆయనకి అలవాటు లేదు, ఆయన ఎప్పుడూ అబద్ధం మాట్లాడు. కదాచిదపి సమ్మతం విశేషేణ ఆశ్రమస్తస్య, ప్రత్యేకించి ఆశ్రమముల ఎందు ఆయన అస్సలు అబద్ధం ఆడరు. అంటే ఏమిటంటే ఆశ్రమముల ఎందు అబద్ధం ఆడరు అంటే మరి ఎప్పుడైనా అంటారేమో అన్నట్టుగా ఉంది కదా దాని అర్థం అని అనుమానం రావచ్చు. విశేషేణాశ్రమస్తస్య అంటే ఆశ్రమంలో తాను ఉండి మాట్లాడుతున్నప్పుడు కించిత్ ఎక్కడైనా ఒక చిన్న అసత్యం లాంటి దాన్ని చెప్పి ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి అవసరాన్ని కూడా తన భుజాల మీదకి ఎత్తుకోడు ఆయన. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళకి ధర్మం తెలుసు, తన కొత్తగా భుజాలకు ఎత్తుకోవలసింది లేదని గ్రహించి ఉంటాడు అని గుర్తు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, సుమంత్రుడు అరణ్యవాసానికి రథం మీద తీసుకెళ్లిపోతున్నప్పుడు దశరథుడు ఆపమంటున్నాడు, నువ్వు తోలమంటున్నావు. రేపు దశరథుడు తిరిగి వచ్చిన తర్వాత రథం ఆపలేదు ఎందుకు అని అడిగితే ఏం చెప్పను అంటే, రథచక్రముల సవ్వడిలో ఆపమని నువ్వు అన్న ధ్వని నాకు వినపడలేదని చెప్పేయండి. మరి అబద్ధం చెప్పడం ఒకటి, అబద్ధం చెప్పించడం ఒకటి కదా. అంటే తండ్రిని సత్యమునందు నిలబెట్టాలి అంటే తాను తప్పదు అది చెప్పి వెళ్ళిపోవాలి. ఒక పెద్ద సత్యం కోసం ఒక చిన్న అసత్యం దోషభూయిష్టం ఏం కాదు. ఒక్కొక్కసారి అలా దేవి భాగవతంలో దీని గురించి ఒక వృత్తాంతం ఉంది. ఏదో ఒక ఆయన పోని దేవి భాగవతం, ఇప్పుడు మళ్ళీ అదంతా ఆఖ్యానాలు జోలికి ఎందుకు అంటే, ఒక తేలిక ఉదాహరణ చెప్పారంటే, ఓ అరుగు మీద ఒక బ్రాహ్మణుడు కూర్చున్నాడు అనుకోండి, ఇటు అరుగుంది ఇటు అరుగుంది, ఆవు పరిగెడుతోంది, ఆవు వెనకాల కషాయవాడు పరిగెడుతున్నాడు. ఆవు పరిగెత్తింది, కషాయవాడిని అంత దూరంలో చూశాడు ఆయన అరుగు దిగి అరుగుకి కూర్చున్నాడు. కషాయవాడు వచ్చి ఆవు ఇటు పరిగెత్తిందా అన్నాడు. ఏమో నేను ఈ అరుగు మీద కూర్చున్నాకేం వెళ్ళలేదే అన్నాడు. ఆ అరుగు మీద ఉండగా వెళ్ళింది కానీ ఈ అరుగు మీద ఉండగా వెళ్ళలేదుగా. మీకు తెలిసి ఆపాటి అబద్ధంతోనైనా మీరు ఒక ప్రాణిని రక్షించగలిగితే అప్పుడు మీరు అబద్ధం కిందకి రాదు, అది ధర్మాన్ని రక్షించడం కిందే వస్తుంది. అలా మీరు అన్వయం చేసేసుకుని అబద్ధాలు మాత్రం ఆడకూడదు. అది నిజంగా అంత ధార్మికమై ఉన్నారు. ఒక పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అబద్ధం ఆడటం ధర్మాన్ని రక్షించడమే అవుతుంది తప్ప అధర్మం కిందకి రాదు. కానీ అలా చిన్న చిన్న అబద్ధం ఏదైనా చెప్పి ధర్మాన్ని రక్షించవలసినటువంటి బాధ్యతని కూడా నెత్తికి ఎత్తుకోడు ఆశ్రమంలో ఉంటే. ఎందుకంటే అక్కడ నాకు అవసరం లేదు, అక్కడ ఉండేవాళ్ళందరూ ధర్మావలంబకులే, నాకెందుకు ఆ మాట. కాబట్టి విశేషేణ ఆశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్యచ, ఇది పురుషుడి యందు ఒక బలహీనత. ఆవిడ కనబడితే ఉన్నదో లేదో అబద్ధమో నిజమో ఏదో ఓ మాట మాట్లాడేసి అవతల వాళ్ళు అబ్బో ఈయన గొప్పవాడా అనుకోవాలనుకుని ఓ మాట మాట్లాడేస్తే వాళ్ళంత వెర్రి వాళ్ళు నమ్మేస్తారని అనుకుంటూ ఉంటాడు. రాముడు అటువంటి వాడు కాదుట. సమీపే స్త్రీజనస్యత, ప్రత్యేకించి పక్కన ఆడవాళ్ళున్నప్పుడే ఆయన అబద్ధాలు ఆడడానికి లేకపోతే ఆ ఇతర రకమైనటువంటి ప్రవర్తనకి ఆయన అసలిష్టపడకుండా తనను తాను బాగా కుదురుపరుచుకుని ఉంటాడట. ఎందుకు ఈ శ్లోకం ఇక్కడ ఇప్పుడు అకస్మాత్తుగా రామశీలావిష్కారం కోసం నువ్వెవరు తెలుసుకోవాలనుందని శూర్పణ కంటే రాముడు ఏమన్నాడో చెప్పాలా, వాల్మీకి రాముడు ఎలాంటి వాడో చెప్పాలా. అంటే ఎదర మీరు చూడబోయేటటువంటి సంఘటనని, రాముడు మాట్లాడబోయే మాటల్ని మీరు ఈ కళ్ళద్దాలు పెట్టుకుని చూడవలసి ఉంటుంది జాగ్రత్తగా. తప్ప మీరు న్యాయమూర్తిగా కూర్చుని మీకు ఎలా తోస్తే అలా తీర్పులు చెప్పద్దు. ఈ శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకుని జరగబోయే సంఘటన, రాముడు మాట్లాడే మాట, శూర్పణకతో మాట్లాడే మాటల్ని జాగ్రత్తగా గమనించాయి. ఎందుకు మాట్లాడతాడో అలా, ఇలా ఆడది కనపడింది అని వెర్రికిపోయి ఉన్న పద్ధం లేని పద్ధం మాట్లాడేసేసి హాస్య ప్రసంగాలు చేసేసి అక్కడి నుంచి సంతోషం పొందేసేటటువంటి లేకి మనస్తత్వం ఉన్నవాడు కాడుసుమా. ఇప్పుడు ఆయన అన్నాడు, ఏమి లేదమ్మా, అడుగు అక్కడ ఉన్నాడే ఆశ్రమంలో అదుగో పాప, ఆయన ఏదో కట్టెలవి విరుస్తున్నాడు. ఆయన లక్ష్మణమూర్తి, నా సోదరుడు. ఈమె విదేహ వంశంలో జన్మించింది సీత.
ఇయం భార్యా చ వైదేహీ మమ సీతేతి విశ్రుత. ఈమెకి సీత అని పేరు. మేము ముగ్గురం కలిసి నా తండ్రి దశరథ మహారాజు, మా తల్లి కైకమ్మ మమ్మల్ని వనవాస దీక్ష తీసుకోవాలి అని ఆజ్ఞాపిస్తే మేము ఈ వనవాసానికి వచ్చాం. అంతకన్నా ఇంకా రాముడు ఏం చెప్పలేదు. మా అమ్మ వరాలు అడిగింది, మా నాన్న నన్ను పంపించాడు. ఎవరు ఏ స్థాయిలో అర్థం చేసుకుంటే సరిపోతుందో, ఎవరికి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తే చాలు. అంతే తప్ప అందరి దగ్గరికి వచ్చి దాని గురించి పెద్ద విశేషంగా ఇంకా అదే మోసపోసినట్టుగా ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టి, ఒకప్పుడు మా నాన్నగారు నాకు యువరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారు అని ఆ కథ అంతా మొదలు పెట్టక్కర్లేదు. కాబట్టి అంతే మాట్లాడి వదిలేశారు. కానీ ఆవిడంది అహం అంటూ మొదలుపెట్టారు. అహం శూర్పణఖానామ రాక్షసీ కామరూపిణి అరణ్యం విచరామీదం ఏకా సర్వభయంకర. నేను శూర్పణఖ అనేటటువంటి పేరు కలిగిన దానం. నేను రాక్షసిని, కామరూపిణిని. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని నేను పొందుతాను. నేను ఈ భయంకరమైనటువంటి అరణ్యములో ఒక్కదానమే విహరించగలను. అంటే నాకంత బలపరాక్రమాలు ఉన్నాయి. నా అన్న రావణాసురుడు, విశ్వసో బ్రహ్మ యొక్క కుమారుడు. నువ్వు వినే ఉంటావు రావణుడు గురించి. ఇదొక చాలా అతిశయంతో కూడి ఉంటారు కొంతమంది. మీరెవరండి అని అడిగారనుకోండి, నేను ఫలానా వారి అబ్బాయినండి, నా పేరు ఫలానా. మీరేం చేస్తుంటారా, ఆయన మీ గురించి ఎక్కువ అడిగాడు అనుకోండి, అంటే మీకు నా గురించి తెలీదా అంటారా. నా గురించి తెలీదా అంటే మీకు తెలిసి ఉండి ఉండాలి నేనంత ఖ్యాతి వహించిన వాడిని, ఒక అతిశయం అన్నమాట. రావణుడి గురించి తెలీదా అంటే ఇంకా రావణుడి వల్ల నువ్వు ఎడవలేదా, వాడు చేసే పని ఉంది, ఇంకోళ్ళు నేర్పించడమేగా. రావణుడు అంటే లోక రావణుడు కాబట్టి ఆ రావణుడి గురించి నీకు తెలీదా. అటువంటి రావణాసురుని యొక్క కూతుర్ని, రావణాసురుని యొక్క చెల్లెల్ని బలీయాం రాక్షసేశ్వర మహాబలవంతుడైనటువంటి వాడు రావణో నామమే భ్రాత, ఆ రావణాసురుడు నా యొక్క అగ్రజుడు, ఆయన యొక్క చెల్లెల్ని కుంభకర్ణుడు, ఎప్పుడూ నిద్రపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు మహాబలవంతుడు కుంభకర్ణుడు నా యొక్క ఇంకొక అన్నగారు, రెండవ అన్నగారు. నేను శూర్పణఖ అని పేరు కలిగినటువంటి చెల్లెల్ని, నా తర్వాత ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ జనన క్రమంలో ముందు రావణుడు, తర్వాత కుంభకర్ణుడు, తర్వాత శూర్పణఖ, తర్వాత విభీషణుడు. విభీషణుడు ధర్మాత్ముడు. ఆవిడ ఏమందో తెలుసా అండి విభీషణుడు గురించి చెప్తూ, విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. అబ్బే వాడు ఉన్నాడే ధర్మాత్ముడు, వాడికి అసలు రాక్షస గుణాలు ఒకటి. ఇది ఎలా ఉంటుందంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చూసి గుండెలు బాదుకున్నట్టు ఉంటుంది. ఏమిటి వీరికి అసలు ఏమిటి, ఒక్కటే రాలేదు ఈ అల్లరి ఏమిటి, విష్ణు భక్తి ఏమిటి అని ఆయన ఏడిచినట్టు. విభీషణస్తు ధర్మాత్మ, ఆ మాట రాముడికి చాలా సంతోషం. కానీ ఈవిడంటే నతు రాక్షస చేష్టిత, ఒక్క రాక్షస గుణం లేదు వాడికి, వాడు ఒక్కడే తపబుట్టాడు మా ఇంట్లో పనికి మానలేవాడు అని ఆవిడ బాధ ఆవిడిది అంటే అని ఆవిడ అంది. రామచంద్రమూర్తి వంక చూసి నాకు అపారమైనటువంటి బలం ఉన్నదాన్ని నేను ఈ అరణ్యంలో యథేచ్ఛగా విహరిస్తూ ఉంటాను. కాబట్టి సముపేతాస్మి భావేన భర్తారం పురుషోత్తమం, నన్ను నీవు భార్యగా పొంది సుఖం అనుభవించు. ఏదో పెద్ద రామచంద్రమూర్తిని అనుగ్రహిస్తున్నట్లు మాట్లాడింది. అహం ప్రభావ సంపన్న స్వచ్ఛంద బలగామిని చిరాయ భవమే భర్త సీతాయా కింకరిష్యతి. నేను చాలా బలమున్నదాన్ని, ప్రభావమున్నదాన్ని, నన్ను భార్యగా పొందితే నువ్వు సంతోషం పొందుతావు, కానీ ఈ సీత వల్ల ఏం పొందుతావు? అసలు సీతం ఏమిటో, భార్య అంటే ఏమిటో, అనుగమించడం అంటే ఏమిటో, మనసులు కలవడం ఏమిటో ఆవిడకి ఏమైనా తెలిస్తేగా. ఆవిడ అప్పటికప్పుడు న్యాయం చెప్పేసిందంటే, అంటే ఆవిడ మనసులో ఇప్పుడు కోరిక ఉంది, ఆమె రాముడికి భార్యాస్థానంలో కూర్చోవాలనిపించింది, కాబట్టి ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎవరు, ఎటువంటిది, అడవికి భర్తతో ఎందుకు కలిసి వచ్చింది, నేను ఇలా అనచ్చా అనకూడదా, ఏముండదు. ఇది ఈ పోకడ మీకు బాగా కనపడుతూ ఉంటుంది. చూడండి లోకంలో ఎంత ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తారంటే చాలా పరుషమైన వాక్కు ఒకటి వినపడుతుంటుంది లోకంలో. ఒక పిల్లకి పెళ్ళైపోయింది అనుకోండి, ఒక పిల్లాడికి పెళ్ళైపోయింది అనుకోండి, ఒక మాట నోటి వెంట రాకూడదు, అసలు నీ చేసుకుందాం అనుకున్నా ఆయన్ని, అది ఆ మాట ఎందుకు ఇంక ఇప్పుడు ఇంకా ఆ మాట అనకూడదు. లేకపోతే అసలు ఆ అమ్మాయిని నేను చేసుకుందాం అనుకున్నాను. కొంతమంది పెద్దవాళ్ళు కూడా అమ్మాయిని నా కోడల్ని చేసుకుందాం అనుకున్నాను,
ఇంకెందుకు ఆ మాట? చాలా లీకి మాట, అసలు ఆ మాట రాకూడదు ఇంకా. ఇంకా అయిపోయిందంటే ఊరుకోవాలి. అమ్మాయి నీ కూతురు, నీ కోడలే. ఆ అబ్బాయిని నీ కొడుకు అనుకో, అమ్మాయి నీ కోడలు కాబోలేదు, ఎప్పటికీ కోడలే, నా కోడల్ని చేసుకుందాం అనుకుంటున్నాను అనేటప్పటికే మళ్ళీ అక్కడ ఒక వక్రమైనటువంటి దృష్టి ప్రసారం అయిపోయిందంతే. కొంత కొంతమంది మాటలో ఉండేటటువంటి లీకితనం, మనస్సు ఎంత విలితి మనస్సు అన్నది రాక్షస మనస్తత్వం అంటే ఇంతేనండి, ఇంకేం ఉండదు. రాక్షసులంటే శూర్పణక అంటే ఏదో పెద్ద హడావిడి అనుకోకండి, మీలోకి శూర్పణక రాకుండా చూసుకోండి. మన మీలోకి అంటే నువ్వంత పెరిగిపోయావా అని అనుకోకండి. మీలో అన్న మాట ఎందుకంటున్నానంటే, మీరు తొలగించుకోగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఉదాత్తులు, నేను అంత తేలిగ్గా పోగొట్టుకోగలిగినంత సాధనలో ఉన్నవాడిని కాదు, కాబట్టి మీతో పోల్చుకోవడానికి ఇష్టం లేక నన్ను మీతో కలుపుకోలేదు అంతే. ఆ విషయంలో మీకన్నా నేను తక్కువ అని తెలుసుకోండి. కాబట్టి వికృతాచ విరూపాచ నచేయం సదృశీతవ అహమేవానురూపాతే భార్యా రూపేణ పశ్యమాం. వికృతాచ విరూపాచ, ఈ సీతమ్మ చాలా వికృతంగా ఉంది, విరూపంగా ఉంది. ఇదే సీతమ్మ గురించి రావణుడి దగ్గర చెప్తుంది. ఎంత గొప్పగా చెప్తుందో తెలుసండి, అసలు ఆ సీతమ్మ అందం ఏమిటంటుంది. అప్పుడు ఎందుకు, అప్పుడు అందం ఎందుకు కనపడింది అంటే, అప్పుడు అప్పుడు కక్ష ఏమిటంటే, ఆ సీతమ్మని రావణుడు ఎత్తుకొచ్చేయాలి, ఆవిడ ఏడవాలి, అందుకు సీతమ్మ అందని చెప్పింది. ఇక్కడ సీతమ్మ అందంగా మరి కనపడకపోవడం ఏంటి అంటే, ఇప్పుడు ఈవిడ మాటలు వినేసి రాముడు అకస్మాత్తుగా చిచ్చి నిజమే, ఈవిడేంటి బావులేదు అని అనేసుకోవాలి, అనేసుకుని వదిలేయాలి, వదిలేసి శుభపరకం చేపట్టేయాలి. తను ఎంత లీకి మనసో, రాముడంత లీకి మనసో అనుకోవడం. కొంతమంది మనం చేసే ప్రచారం కూడా అలాగే ఉంది ఇవాళ. మన అదేంటి ప్రసార సాధనాలు కానివ్వండి, మన సినిమాలు కానివ్వండి, మన సాహిత్యం కానివ్వండి, అంతే లవ్ ఇట్ ఫస్ట్ సైట్ ఇట. ఏమిటి దాని అర్థం ఏమిటో నాకు ఎప్పటికీ అవగతం కాదు. అసలు ఏమి యుక్తాయుక్త విచక్షణ ఏమిటి, వాడెవరో ఏమిటో ఆవిడకేం తెలియదు, ఆవిడెవరో ఏమిటో వాడికి ఏం తెలియదు. వాళ్ళ శుభలేఖ కూడా అలాగే ఉంటుంది, ఐ సొలిసిట్ యువర్ గ్రేస్ హిస్ ప్రజెన్స్. ఎందుకంటే తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, అన్నదమ్ములు లేరు, వాడు అనాథ, ఆవిడ అనాథ, ఇతర అనాథాలు పెళ్లి చేసుకుంటున్నారు అని శుభలేఖ వాళ్ళ పేరు మీదే ఉంటుంది. అంత దరిద్రమైన సంస్కృతికి ఇవాళ మనం దిగజారిపోయాం. కాబట్టి వికృతాచ విరూపాచ నీయం సదృశీతవ అలంకృత శిచికలాభ్యాం నిజతప ఫలాభ్యాం ఒండెరులు తపస్సుకు ఫలమై ఉన్నారు. తగునీ చక్రి విదర్భరాజసతకు తథ్యంబు వైదర్భ్యం తగునీ చక్రికి, ఇంత మంచి తగునే దంపత్తి మీ ఇద్దరి తగులం కట్టిన బ్రహ్మ నేర్పది కదా. కాబట్టి ఒండెరులు తగి ఉన్నారు అన్నమాట మనం అనాలి. ఆవిడంటోంది నీకు ఈవిడ తగినది కాదు, మీ ఇద్దరికి బావులేదు, ఆ దాంపత్యం చూడటానికి అందంగా లేదు సీత, కాబట్టి అహమేవానురూపాతే నేనైతే నీ పక్కన బాగుంటాను. భార్యా రూపేణ పశ్యమాం, కాబట్టి నీవు నన్ను భార్యగా స్వీకరిస్తే చాలా అందంగా ఉంటుంది. ఇమాం విరూపమసతీం కరాళాం నిర్ణతోదరీం అనేనతే సహ భ్రాత్ర భక్షయిష్యామి మనుషీం. ఈవిడికి అసలు సీతమ్మ గురించి ఏం తెలిసిన ఇన్ని సర్టిఫికెట్లు ఇచ్చేసిందో మనకు అవగతం కాదు. ఇది శూర్పణకయ్యిందే అనుకోకండి, ఏమిటో తెలుసున్నట్టు ప్రతి వాడి గురించి ఓ అదే పనిగా. అసలు ఎవరినైనా మీరు పరిచయం చేయగానే ప్రిజిడీస్ అని ఒకటి ఉంటుంది, రైల్లో ఎదురుకుండా వచ్చి ఎవరో ఒక ఆయన కూర్చుంటాడు, కూర్చోగానే పెట్టి జాగ్రత్త అంటారు. ఎందుకు పెట్టి జాగ్రత్త అన్నారు అన్నారు అనుకోండి, ఆ గడ్డం అది ఆయన్ని చూస్తే అనుమానంగా ఉంది, ఆయన ఏదో రామాయణం చెప్పడానికైనా మించుకోలేమో. కాబట్టి ప్రిజిడీస్ అంటే మనస్సులో ఉండేటటువంటి పక్షపాత ధోరణి చేత ఆ నిర్ణయానికి వచ్చేయడమే. ఆయన ఎవరు ఏమి ఏమక్కర్లేదు, ఓ మాట నీయడమే. ఇమాం విరూపాం అసతీం, చాలా చెడ్డది, వికృతమైన రూపంతో ఉంది ఈ సీత. కరాళాం, బాబోయ్ ఎంత భయంకరంగా ఉందో, ఎవరి శూర్పణక భయంకరమా, సీతమ భయంకరమా, ఇంకా ఇంతకన్నా హాస్యమే ఉంటుందండి లోకంలో. నిర్ణతోదరీం, ఆ కడుపు చూడు లోపలికి పోయి ఎలా ఉందో. అనీనతే సహభ్రాత్ర, ఈవిడ ఆ లక్ష్మణుడు వీళ్ళిద్దరు ఏమిటి నీతోటి ఇలాగా, ఈవిడ పక్కనుంటే ఒప్పించి ఇప్పుడు ఆవిడని దూరంగా పంపించి నన్ను భార్యా స్థానంలో కూర్చోపెట్టుకోవడం అనేటటువంటిది నీకు కొంచెం సమయం పడుతుందేమో, అంత సమయం నేను ఎదురు చూడడానికి సిద్ధంగా లేను, కాబట్టి ఏం చేస్తానంటే ఈ గొడవ వదిలిపోతే నన్ను స్వీకరిద్దాం అనుకుంటున్నాను. ఆ రాముడి చూపులు ఆవిడకి అంతే అర్థమయ్యే అనుకోవాలి. రాముడు ఆవిడ ఈ మాటలు చెప్పగానే అసలు ఇలా నోరు వెళ్ళబెట్టేసి నోటి వెంట చొంగ కార్చుకుంటూ
కొంతమంది రైల్లో వెళ్ళిపోతున్నటువంటి ఆడపిల్లల దగ్గర కిటికీల దగ్గర నిలబడి చూసేటటువంటి కీచకులు ఎలా ఉంటారో అలా ఆవిడ అనేసుకుని రాముడు నా అంక పాపం ఎంత ఎలా చూస్తున్నాడో, నన్ను తొందరగా భారీగా పొందుదాం అనుకుంటున్నాడు, ఈవిడిని ఎలా వదులుచుకోవడం అనుకుంటున్నాడు, ఈవిడిని వదులుచుకోవడం అనేటటువంటి కష్టం పాపం రాముడికి ఎందుకు పెట్టాలి, అదేదో నేనే తీల్చేస్తే సంతోషంగా నాతో తిరుగుదాం అనుకుంటున్నాడు, ఈవిడే చెప్పేస్తోంది అంతే తీర్పు. భక్షయిష్యామి మా విషయం, దానికంత పెద్ద నువ్వేం కంగారు పడక్కర్లే, నేను తినేస్తాను వీళ్ళిద్దరిని, నేను తినేస్తాను, అప్పుడు నువ్వు నాతో సంసారం చేద్దావు, ఆ తర్వాత ఈమె తినేస్తుంది మొగుడు అనుమానం. కాబట్టి తద పర్వత శృంగాని వనాని వివిధాని చా పశ్యంత మయా కాంత దండకాం విచరిష్యతి. ఆ తర్వాత వీళ్ళిద్దరిని తినేయగానే మన ఇద్దరం ఏం చేయాలో తెలుసా, ఇంకా హనీమూన్కి బయలుదేరడమే. తత పర్వత శృంగాణి, పర్వత శిఖరముల మీద మన ఇద్దరం కలిసి వనాని వివిధాని చా వివిధమైనటువంటి వనాల్లో పశ్యన్ సహమయా కాంత నాతో కలిసి దండకాం విచరిష్యతి, చక్కగా ఈ దండకారణ్యమంతా మనం విహరిద్దాం, కాబట్టి నేను వీళ్ళిద్దరినీ తినేస్తాను. ఇప్పుడు మీరు ఈ మాటల చేత ఏమి తెలుసుకోవలసి ఉంటుందంటే, అసలు ఆవిడ